నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, విజువలైజేషన్లో మెయిన్ మనం ఎలాంటి ఊహని ఊహించాలి, ఎలా ఊహిస్తే అది నిజమవుతుంది? మనం గతంలో ఎన్నో రకాల వీడియోస్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పుకున్నామంటే విజువలైజేషన్ కంటే క్రియేటివ్ విజువలైజేషన్ చాలా బాగా పనిచేస్తుందండి. విజువలైజేషన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలోకి వచ్చినట్లు మీరు ఫీల్ అవ్వడం. మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో 100% అదే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది, అదే మీ వాస్తవ జీవితంలో కూడా వస్తుంది. ఏదైతే మీ అంతర్గతంలో అంటే సబ్ కాన్షియస్ మైండ్లో చూస్తారో అది 100% మీ భౌతిక జీవితంలోకి రావడం జరుగుతుంది. మొహమ్మద్ అలీ, మీరు బాక్సర్ పేరు వినే ఉంటారు, మొహమ్మద్ అలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతిరోజు అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓడించినట్లు తను ఫీల్ అయ్యి విజువలైజేషన్ చేసుకునేవాడు. తను రింగులోకి దిగగానే 100% ఆ వ్యక్తి అవుట్ అయినట్లు, తను విన్ అయినట్లు విజువలైజేషన్ చేసుకునేవాడు. విజువలైజేషన్ ఎవ్రీ క్రికెటర్ కూడా మీరు చూడండి, వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ ఎలా వస్తుంది, సిక్స్ ఎలా కొట్టాలి ముందే విజువలైజ్ చేసుకుంటారు. అదే వాళ్ళ లైఫ్లో జరుగుతుంది. మీరు సూర్దాస్ పేరు కూడా వినే ఉంటారు. సూర్దాస్ బై బర్త్ బ్లైండ్ గుడ్డివాడు. ఆయన ఒకరోజు టెంపుల్లో మామూలుగా ఉన్నప్పుడు పూజార్లు ఈయనకు నిజంగా కళ్ళు కనిపించడం లేదని టెస్ట్ చేశారు. అసలు అప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్కడ ఉండే టెంపుల్లో పూజార్లకి, మీ టెంపుల్లో ఈరోజు దేవునికి ఈ యెల్లో కలర్ డ్రెస్సులు అంటే పసుపు రంగు బట్టలు వేసారండి, ఆ బట్టలంతా బాగలేవు దేవుడికి, అవి తీసేయండి అంటారు. అసలు ఆయన కళ్ళే లేవు, కానీ ఆయన విజువలైజేషన్తో చెప్పాడు. ఆయన విజువలైజేషన్కి అంత పవర్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన చెప్తుంది నిజమా కాదా అని టెస్ట్ చేశారు. నెక్స్ట్ డే రోజు ఈయనకు తెలియకుండా దేవుడికి గ్రీన్ కలర్ డ్రెస్సులు వేశారు, అంటే పచ్చ రంగుతో ఉండేవి. ఆయన ఏం చేశారు, ఈరోజు దేవుడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు గ్రీన్ కలర్లో అని ఆయనే చెప్పాడు. అసలు ఆయన ఏంటంటే, విజువలైజేషన్లో అంత పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఏదైతే ఊహిస్తున్నారో అది నిజంగా మీరు కళ్ళతో చూడగలుగుతారు. మూడో రోజు ఏం చేశారంటే, ఈయన నిజంగా నిజం చెప్తున్నాడా లేదా అని టెస్ట్ చేశారు. ఆ రోజు దేవుడికి ఎటువంటి బట్టలు వేయలేదు, కేవలం ఆకులతో కప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈరోజు దేవుడు కూడా పేదవాడిగా ఆకులు కప్పుకున్నాడు అన్నాడు. అంటే విజువలైజేషన్కే ఎంత పవర్ఫుల్ ఉంటుందండి. విజువలైజేషన్లో మీరు ఏదైతే చూస్తారో నిజంగా మీ జీవితంలో అదే జరుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో వాళ్ళకు తెలుసో తెలియకో ప్రతిరోజు ఈ విజువల్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలీదు. మీరు ఒక ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఆ ముందు రోజు మీ మైండ్లో రీల్ అంతా తిరుగుతూ ఉంటుంది, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏం సర్దుకోవాలనేది అన్నీ ఉంటాయి. చాలామంది నెగిటివ్గా ఎక్కువ చేస్తారు సార్ విజువలైజేషన్. దాంట్లో నేను అదే అందుకోసం క్రియేటివ్ విజువలైజేషన్ అన్నాను. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే మీరు ఏదైతే పొందాలని కోరుకుంటున్నారో వాటిని మీరు పొందినట్లు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే అనుభూతి, ఫీలింగ్, అనుభూతే ఆకర్షణకు గురవుతుంది, అదే ఆకర్షిస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది క్రియేటివ్ విజువలైజేషన్? ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయంటే, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్లో ఒక 15 నిమిషాలు కూర్చున్న తర్వాత మీ మైండ్ అనేది అనేక రకాల అలజడుల నుంచి ఒక స్టేబుల్కి వస్తుంది. ఎప్పుడైతే అలజడులన్నీ తగ్గించిన తర్వాత మీ సబ్ కాన్షియస్లో ఆ పిక్చర్ని మీరు ప్రింట్ చేశారో అప్పుడు అవి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ప్రతిదీ ఈ సృష్టిలో ప్రతి పదార్థం 2 సార్లు సృష్టించబడుతుంది, ఒకటి మానవ మస్తిష్కంలో, రెండవది భౌతిక ప్రపంచంలో. ఏ సైంటిస్ట్ అయినా కానివ్వండి, దేన్నైనా సృష్టించాడంటే ఫస్ట్ ఆ వ్యక్తి మైండ్లో సృష్టించబడుతుంది, అంటే తను చూసుకుంటాడు. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారనుకోండి, స్టోరీ మొత్తాన్ని తన మైండ్లో ఒకసారి సృష్టించుకుంటాడు. తను సృష్టించుకున్న తర్వాతనే ప్రతి సీన్ని చాలా అద్భుతంగా తీయగలుగుతాడు. అదేవిధంగా ఒక శిల్పిని చూడండి, ఒక శిల్పి గనక ఒక చిత్రాన్ని గనక తన మైండ్లో ప్రింట్ చేసుకుంటే, విజువలైజేషన్ చేసుకుంటే, ఆ విజువలైజేషన్లో ఉన్న పిక్చర్నే బయటికి రావడం జరుగుతుంది. మీ జీవితంలో కూడా అంతే. మీరు కెరీర్ పరంగా కానివ్వండి, రిలేషన్స్ పరంగా కానివ్వండి, మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని మీరు ఎలా విజువల్ చేసుకుంటారో 100% అదేవిధంగా ఉంటుంది. చాలామంది ఈ బిజినెస్లో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేక బిజినెస్ ట్రాన్సాక్షన్ సరిగా జరగక చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన తర్వాత 100% మీరు ఏదైతే బిజినెస్ కలిగి ఉన్నారో దాన్ని కృతజ్ఞతలు చెప్పండి. నేను ఫలానా బిజినెస్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను,
నా బిజినెస్లో ప్రతిరోజు చాలా అద్భుతంగా నేను కస్టమర్లను ఆకర్షిస్తున్నాను, రోజు రోజు నా వ్యాపారం పెరుగుతూ ఉంటుంది, నలు దిశల నుంచి నాకు కస్టమర్లు పెరుగుతున్నారు, ఈ బిజినెస్లో నేను ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది, నా దృష్టి అంతా నా బిజినెస్ మీద, నా వ్యాపారంలో వచ్చే లాభాల మీద ఉంటుంది అని ఇటువంటి అఫర్మేషన్ చేస్తూ విజువలైజేషన్లో మీ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అవుతున్నట్లు మీరు చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా సింపుల్ టెక్నిక్ అండి. క్రియేటివ్ విజువలైజేషన్ అనేది మీరు 21 డేస్ కంటిన్యూగా చేస్తూ ఉండండి, మీరు ఏదైనా అట్రాక్ట్ చేయగలుగుతారండి. విశ్వం అనేది అనంతమైన సంపదను కలిగి ఉంది, మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది 100% వస్తుంది. ఇక్కడ ఎందుకు మీరు ఆకర్షించడం లేదంటే మీలో ఉండే ఆకర్షణ శక్తి తగ్గిపోయింది, నెగిటివ్స్తో దాన్ని కప్పేశారు. ఎప్పుడైతే దాంట్లో నెగిటివ్ని తొలగించి మీరు పాజిటివ్గా ఆలోచించడం జరుగుతుందో మళ్ళీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. యూనివర్సల్ అనేది మిమ్మల్ని ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది. ప్రతిదీ మీరు ఎటువంటి పదార్థాన్ని కానీ విషయాన్ని మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదండి, ప్రతిదీ యూనివర్సల్లో ఉంది, జస్ట్ మనం తెలుసుకోవడమే. ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో 100% ఆ యూనివర్సల్ ఎనర్జీ మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి విజువలైజేషన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మీరు ఏదైనా సాధించాలనుకున్నా ఫస్ట్ ఆ చిత్రాన్ని మీ మైండ్లో ప్రింట్ చేసుకోండి. మీకు ఒక కావాల్సిన మీ డ్రీమ్ హౌస్ కావచ్చు, కారు కావచ్చు, అదేవిధంగా మీ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఒక మ్యారేజ్ కాలేదు, మీకు ఒక అందమైన అమ్మాయితో మ్యారేజ్ అయినట్లు మీరు ఊహించుకోండి, అటువంటి వ్యక్తే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనము గతంలో కూడా చూసాము, ఒక వ్యక్తి తనకు మ్యారేజ్ కాకపోతే తనకు మ్యారేజ్ అయినట్లు, తనకు బెడ్రూమ్లో తన పార్ట్నర్కి ఇంకో బెడ్ ఉన్నట్లు, తను కారు పార్కింగ్ చేసే ప్లేస్లో ఇంకొక కార్కి ప్లేస్ ఉన్నట్లు ఇవన్నీ ఊహిస్తూ ఉన్నాడు. తన జీవితంలో అదే జరిగింది, ఇవన్నీ విజువలైజేషన్లో పార్టే. కాబట్టి 100% మీరు ఏదైతే విజువల్ చేస్తారో అదే మీ జీవితంలోకి తప్పకుండా రావడం జరుగుతుంది. కంటిన్యూగా చేయండి, ఒక మండలంలో అంటే 41 డేస్ కానీ, 3 మంత్స్ కానీ, 6 మంత్స్, అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది. మీ గతంలో ఉన్న నెగిటివ్స్ తొలగించుకోకుండా మీరు ఒక 5 రోజులు చేసామండి, 10 రోజులు చేసామంటే ఫలితాలు రావండి. మీకు పాజిటివ్గా ఫలితాలు రావాలంటే కొంత లిమిటెడ్ టైంని మీరు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 100% రోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు సాధన చేయండి. 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి, 15 నిమిషాలు విజువలైజేషన్లో ఉండండి. అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయి. అదే సార్, నిత్య జీవితంలో ఎంతసేపు చేయాలని అడగదలుచుకున్నాను, మీరే చెప్పేశారు 20 నిమిషాలు అని. నిజంగా విజువలైజేషన్కి అంత పవర్ ఉందంటారా సార్? అసలు 100% అంటే విజువలైజేషన్ మన జీవితంలో ప్రతి దశలోనూ మనం విజువల్ చేస్తూనే ఉంటాం, కానీ అది మనకు తెలియదు. విజువలైజేషన్ అనేది మీరు ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రతిదీ మన మైండ్లో పిక్చర్ రివిజన్ అవుతూనే ఉంటుంది, అదే విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీరు పొందాలనుకున్న దాన్ని మీ జీవితంలోకి వచ్చినట్లు ఫీల్ అవ్వడమే. మీకు 1 లక్ష రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలనుకున్నప్పుడు మీ దగ్గర ఫీల్ అవుతేనే అది అట్రాక్ట్, ఆ నేచర్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తుంది. యద్భావం తద్భవతి, మీరు ఏదైతే కలిగి ఉన్నారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, విజువలైజేషన్కి ఎంత పవర్ ఉంది, అది మనిషి జీవితం మీద ఎలా పనిచేస్తుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.